ధోని ది అన్టోల్డ్ స్టోరీ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సుశాంత్ సింగ్ తొలుత టెలివిజన్ నటుడుగా కెరీర్ను ఆరంభించారు. ఆ తర్వాత 2013లో ప్రముఖ నవలా రచయిత చేతన్ భగత్ రచించిన 3 Mistakes of Life అనే నవల ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం కైపోచీతో వెండితెరకు పరిచయమైన సుశాంత్ వరుస చిత్రాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. శుద్ధ్, దేశీ రొమాన్స్, పీకే, డిటెక్టివ్, బైకేష్ బక్షి తదితర చిత్రాల్లో నటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ చిత్రంతో ఒక్కసారిగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సుశాంత్ రాప్తా, వెల్కమ్ న్యూయార్క్, కేదార్నాథ్, సోంచీరియా, చిచోరే, డ్రైవ్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దిల్ బెచారా చిత్రీకరణ దశలో ఉంది. అయితే శనివారం రాత్రి తనకు అత్యంత ఆప్తులైన స్నేహితులను తన ఇంట్లోనే కలిశారు సుశాంత్. అప్పుడు కూడా ఈ విషయాలు ఏవి వారితో పంచుకోలేదట. చాలా పొద్దుపోయిన తర్వాత సుశాంత్ నిద్రపోయినట్లు తెలుస్తుంది. దీంతో ఈరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసే వ్యక్తి వచ్చినా సుశాంత్ నిద్రిస్తున్న గదిలోకి వెళ్ళలేదు. అయితే మధ్యాహ్నం మరోసారి ఇంటికి వచ్చిన అతను అప్పటికీ సుశాంత్ నిద్ర లేవకపోవడం గమనించి తలుపును బాదాడు. ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో సుశాంత్ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే ఉరివేసుకుని చనిపోయి ఉన్న సుశాంత్ను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయన గది నుంచి ఎలాంటి సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. కాగా కొన్ని రోజుల క్రితం సుశాంత్ పర్సనల్ మేనేజర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ దిగ్భ్రాంతికర వార్త బాలీవుడ్ ప్రముఖులను షాకుకు గురి చేసింది. సుశాంత్ మృతి వార్త వినగానే ఇది నిజం కాదు అంటూ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశాడు. ఈ వార్త వినగానే నిజంగా నేను షాకుకు గురయ్యా, నాకు మాటలు రావడం లేదు. అతను నటించిన చిచోరే సినిమా చూశాను, సినిమా ఎంత ఎంజాయ్ చేశానో ఆ చిత్ర నిర్మాత షాజిత్కు చెప్పాను. ఆ సినిమాలో నేను కూడా భాగమైతే ఎంతో బాగుండు. మంచి టాలెంట్ ఉన్న నటుడు సుశాంత్. ఈ విషాద ఘటనను తట్టుకునేలా వారి కుటుంబానికి దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని అక్షయ్ కుమార్ తెలిపారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.